ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే అద్భుతమైనటువంటి ఆత్మీయతను నిర్లక్ష్యం చేయకండి. కల్వరి టెంపుల్కు వచ్చిన ప్రతిసారి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తం చూపిస్తారా? ఎస్, కల్వరి టెంపుల్లో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు వ్యక్తిగతంగా కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అర్థం చేసుకోలేనన్ని అద్భుతమైన సత్యాలు, విలువైనటువంటి లోతైన వాస్తవాలు దేవుడు మందిరంలో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేయకండి. మీ ఆత్మీయతను నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థనను, వాక్య ధ్యానమును నిర్లక్ష్యం చేయకండి. మందిరాన్ని నిర్లక్ష్యము చేయకండి. చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారా? అయితే నా మనవి, మీ చదువును నిర్లక్ష్యము చేయకండి. మా చదువుకోండి. కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి, మా అబ్బాయి సరిగా చదువుకోవట్లేదు, మా అమ్మాయి సరిగా చదువుకోవట్లేదయ్యా, ప్రార్థన చేస్తారా అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. ఆ అబ్బాయిని అడుగుతాను, బాబు నువ్వు హోటల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు టీ బట్టురా, ఇడ్లీ బట్టురా అని దర్జాగా కూర్చుని అడగాలనుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా టీ బట్టురా, ఇడ్లీ బట్టురా అని చెప్తే అలాగేనండి అని చెప్పి టీ పట్టుకొచ్చేవాడిగా, ఇడ్లీ పట్టుకొచ్చేవాడిగా ఉండాలనుకుంటున్నావా అని అంటే వాడు వెంటనే అంటాడు, నేను టీ ఎందుకు పట్టుకొస్తాను, మరి ఏం చేస్తావు, కూర్చుని ఆర్డర్ ఇస్తాను. ఓహో, నువ్వు కూర్చుని ఆర్డర్ ఇస్తావా, టీ పట్టరా, నేను టీ పట్టరానండి. సరే, నువ్వు చక్కగా చదువుకొని ప్రయోజకుడికి అయితే నువ్వు హోటల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆర్డర్ ఇవ్వచ్చు. ఒకవేళ చదువు నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ హోటల్లో ప్లేట్లు క్లీన్ చేసేటటువంటి వ్యక్తి వలె నువ్వు టీని, కాఫీని, ఇడ్లీని సరఫరా చేయొచ్చు. ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నానంటే చదవాలనుకుంటున్నాను. ఏ, ఎందుకని? ఇంకొకసారి అంటూ ఉంటాను, అయ్యా ఎవరైనా కారు తీసుకొచ్చి కారు క్లీన్ చేయవయ్యా అని అంటే ఆ వ్యక్తి కారు క్లీన్ చేస్తాడు. ఇప్పుడు కారు తీసుకొచ్చి కారు క్లీన్ చేయి అని చెప్పే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే వారు కారు తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఆలస్యం, వెంటనే ఆ బకెట్ తీసుకుని, నీళ్ళు తీసుకుని, ఆ గుడ్డ తీసుకుని తుడిచేవాడిగా, కడిగేవాడిగా ఉండాలనుకుంటున్నావా, కారు తీసుకొచ్చి పెట్టేవాడిగానే ఉండాలనుకుంటున్నా? ఆశ అయితే గొప్పదే, కాకపోతే ఆశయాలే లేవు జీవితంలో. అప్పుడు చెప్తాను, కారు కొనుక్కొని ఉద్యోగం చేసే వ్యక్తిగా ఉండాలంటే చదువుకోవాలిగా. మన్నించండి, ఒకవేళ మీరు ఎవరైనా క్లీనింగ్ చేసేవారుగా ఉన్నట్లయితే, మిమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు, హోటల్లో సర్వర్స్గా ఉన్నట్లయితే మీ గురించి తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు, కానీ ఆ స్థితిలో ఉన్నవారికి తెలుసు, నేను చదువుకోవాల్సిన సమయంలో సరిగా చదువుకున్నట్లయితే నేను ఈ విధంగా ఈ పని చేయాల్సిన అవసరం నాకు ఉండేది కానీ కాదు. కాబట్టి చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చదువును నిర్లక్ష్యము చేయకండి. ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా చదవాలి. నేను చదువుకునే రోజుల్లో ఖచ్చితంగా కనీసము 3 నుంచి 5 గంటల సేపు చదివేవాడిని. ఈ లోకంలో ఏదో ఉన్నతమైన విద్యను అభ్యసించాలనే ఉద్దేశం కాదు సుమా. దేవుణ్ణి నమ్ముకున్న నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే నా దేవుని గురించి మాట్లాడితే ఏ ఒక్కడు కూడా వినడు. ముందు సరిగా చదువుకునేడు, ఆ తర్వాత మాట్లాడదు కానీ అని అంటారు. కాబట్టి నా ప్రభు యొక్క నామాన్ని అవమానపరచడానికి నా మనసు ఒప్పుకోలేదు కాబట్టి కష్టపడి చదివేవాడిని. ఈరోజు చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చదువును నిర్లక్ష్యం చేయకండి. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు, బైబుల్ సెలవిస్తుంది, నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేయి. నీ ఉద్యోగంలో నువ్వు శక్తి వంచన లేకుండా కష్టపడు, ప్రయాసపడు, బాధ్యత కలిగి జీవించు, ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకు. మనలో కొంతమంది వారంలో 4 రోజులు ఉద్యోగానికి వెళ్తే మిగిలిన 3 రోజులు సెలవు పెట్టాల్సిందే. ఎందుకని? వెళ్ళబుద్ధి కాదండి, తినబుద్ధి అయిద్దా?
ఉద్యోగానికి వెళ్ళబుద్ధి కాదంట, కానీ మూడు పోట్లు మాత్రం ప్లేటు ఖాళీ చేయబుద్ధి అవుతుందట. ఉన్నారా అలాంటి వారు మన మధ్య? అంటూ ఉంటారు చూసారా, పని పాట లేనోడికి ఆకలి ఎక్కువ అంట. పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే నువ్వు ఖాళీ చేయడం తప్ప ఇంకేం చేస్తావు చెప్పు. మన మధ్య ఎవరైనా ఉన్నారా ఉద్యోగం చేయబుద్ధి కావటల్లా, కష్టపడే బుద్ధి కావటల్లా? ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నిర్లక్ష్యం చేయకండి, మీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు వ్యాపారం చేస్తున్నారా, ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నారా, ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నారా, టీ స్టాల్ పెట్టుకున్నారా? నిర్లక్ష్యం చేయకండి. ఉదయం 4 గంటలకే లేచి మీరు వెళ్ళి మీ వ్యాపారం నిమిత్తం తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ నూతన సంవత్సరంలో కుటుంబాన్ని పోషించే ప్రక్రియలో మీ వ్యాపారం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, మీ చేతి పని కావచ్చు, నిర్లక్ష్యం చేయకండి. కష్టపడి పనిచేయండి. మీ చేతికి ఇవ్వబడిన ఉద్యోగాన్ని శక్తివంచన లేకుండా చేయండి, నమ్మకంగా చేయండి. ఇతరులకంటే ఎక్కువ కష్టపడి పనిచేయండి. అప్పుడు రాబోతున్న ప్రమాదము మిమ్మల్ని వెంటాడకుండా ఉంటుంది, రాబోయే కష్టము మీ మీద పడకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాతో సూటిగాను స్పష్టముగాను నూతన సంవత్సరపు సందేశాన్ని ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నావు. మా ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యము చేయకూడదని ప్రార్థనను, వాక్యమును, కుటుంబాన్ని, మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదని, చదువును, ఉద్యోగాన్ని నిర్లక్ష్యము చేయకూడదని సూటిగా మాతో మాట్లాడాం. ప్రభువా, నీకు అంగీకారముగా, నీకు నిత్యము మహిమకరముగా ఉండాలి అంటే మేము పరిశుద్ధముగా బ్రతకాలి. అట్టి బ్రతుకును మాకు ప్రసాదించమని ఈ సంవత్సరం అంతా నాయన ఈ మూడు విషయాల్లో బహు జాగ్రత్తగా మేము జీవించి నిన్ను ఘనపరిచే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.